ఈ వీడియోలోని అంశాలు వ్యాయామం మరియు తర్వాతి వారం ప్రణాళిక. వ్యాయామం చేయించే ముందు కొన్ని సూచనలు. పిల్లలను క్రమపద్ధతిలో వరుసగా కానీ గుండ్రంగా కానీ నిల్చోపెట్టాలి. పిల్లల మధ్య వారి చేయి చాపేంత దూరం ఉండేలాగా చూసుకోవాలి. పిల్లల దుస్తులు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. వ్యాయామం 10 నుండి 15 నిమిషాలు చేయించాలి. మధ్య మధ్యలో 2 నిమిషాలు విరామం ఇవ్వాలి. పిల్లలు హుషారుగా చేసేలా ప్రోత్సహించాలి. ఒక ఆటలాగా సరదాగా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా పిల్లల చేత అటు ఇటు చప్పట్లు కొట్టించాలి. కుడివైపు ఎడమవైపు ముందుకి వెనక్కి పైన కింద ఈ విధమైన పదాలను ఉపయోగించి పిల్లల చేత చప్పట్లు కొట్టించాలి. ఈ విధమైన వ్యాయామం పిల్లలకు హుషారును కలిగిస్తుంది. ఈ విధమైన వ్యాయామం చేయించేటప్పుడు పిల్లలకు ముందు వెనక అటు ఇటు పైన కింద లెఫ్ట్ రైట్ డౌన్ అప్ ఈ విధమైన పదాలను ఉపయోగించి చప్పట్లు కొట్టిస్తూ ఉండడం ద్వారా వారికి ఆ పదాలను పరిచయం చేయవచ్చు. తరువాత వారంలో సంభాషణ, నేను, ఆటలు, గిలిగిలి, అదేవిధంగా అభినయ గేయాలు, రైన్ రైన్ గోయవే, కదా కోడిపిల్ల పాఠాలు, సృజనాత్మకత అంశం మ్యాంగో బొమ్మకు రంగులు వేయటం, సంసిద్ధత, డిఈఎఫ్ అక్షరాల పరిచయం, తరువాత వ్యాయామం, అదేవిధంగా పిపిటూకు సంబంధించిన కృత్యాలు, సంభాషణ, నా శరీరము, అభినయ గేయాలు, టూ లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్, కదా తెలివైన కాకి, సృజనాత్మక అంశాలు, ఇచ్చిన చిత్రం ఆధారంగా పంది బొమ్మకు రంగులు వేయటం, సంసిద్ధత, డిఈఎఫ్ అక్షరాలు రాయడం, తరువాత వ్యాయామం. వచ్చే వారం ఈ కృత్యాలతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.